రెడ్ కలర్ గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ని అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నప్పుడు వచ్చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గాయ్, ది మహేష్ వెల్కమ్ ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, మన ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆప్షన్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఛానల్ మీరు నా యొక్క ఛానల్లో పొందవచ్చు. సో ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇందుకే నేను డైలీ డిఎస్సీ టెస్ట్ 15 అప్లోడ్ చేశాను, బట్ ఒక స్మాల్ మిస్టేక్ వల్ల మళ్ళీ దీన్ని రీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అయితే మీకు ఏ ప్రాబ్లం లేదు. ఏమైనా కీస్ సంబంధించిన డౌట్స్ కానీ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో వేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసినట్లయితే డైలీ డిఎస్సీ టెస్ట్ 15కి మీరు ఇస్తున్న సపోర్ట్ అనేది చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను స్టార్టింగ్ ఈ యొక్క వీడియోస్ అయినా అప్లోడ్ చేసేటప్పుడు నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ ఓన్లీ 157, టెక్ వీడియోస్ అయినా అప్లోడ్ చేసేవాడిని, బట్ ఎడ్యుకేషన్ పరంగా నా యొక్క ఛానల్ మార్చుకున్న తర్వాత మెల్లమెల్లగా నాకు సపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ యొక్క వీడియోస్కి ప్రతిరోజు 2-3 వ్యూస్ మాత్రం వచ్చేవి, కానీ తర్వాత చాలా సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడవచ్చు. తప్పకుండా ఏదే విధంగా సహాయం హెల్ప్ చేయండి గైస్. మీ యొక్క సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే డైలీ డీసీ టెస్ట్ 15కి మీ అందరికీ స్వాగతం. ఒక ఉద్యోగికి ప్రమోషన్ ద్వారా చెన్నై వెళ్ళడం ఇష్టమే, కానీ అందరినీ వదిలి వెళ్ళి పని చేయడం ఇష్టం లేదు. అంటే ఆ ప్రమోషన్ ద్వారా వెళ్ళడం ఇష్టమే, అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, అంటే అందరిని వదిలి వెళ్ళి పని చేయడం ఇష్టం లేదు. సో అంటే నెగిటివ్, అంటే ఇది ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార పరిహారణ, ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమన, డి ఏది కాదా? ఓకేనా? వీటికి దీనికి సంబంధించిన ఆడియో క్లాస్ కూడా నేను రెడీ చేస్తాను. ఓకే, ఏ పరీక్షలో కాలం నియంత్రించబడి ఉండదు, వేగ పరీక్షలు, శక్తి పరీక్షలు, వ్యక్తిగత పరీక్షలు ఏది కాదు. ఓకే, 82.5 తూర్పు రేఖాంశం భారత్లో ఏది పట్టణం గుండా వెళుతుంది? అలహాబాద్, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు. సో ఫ్రెండ్స్ ఆ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఆ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ ఉత్పత్తిలో అల్ప వాటా గల రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, ప్రభుత్వ రంగం ఏది కాదు? ఈ క్రింది వాటిలో పాకిస్తాన్తో సరిహద్దు లేని రాష్ట్రము. ఓకేనా? గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, మహారాష్ట్ర. ఇక్కడ మీరు చూడవచ్చు ఇందుకు నేను ఏది తప్పు చేశాను, బిని 2 ఆప్షన్స్ ఏమైనా ఇవ్వడం జరిగింది. సో అక్కడ బి అంటే మహారాష్ట్ర కాదండి, అక్కడ డి పెట్టుకోండి. ఓకేనా? బి జమ్మూ కాశ్మీర్, సి పంజాబ్, డి మహారాష్ట్ర. ఓకేనా? నేను డి అనేది ఆన్సర్స్లో మార్చాను, చూసుకోండి. ఒక సంఖ్యలో 30% విలువ 90 అయినా ఆ సంఖ్య ఏది? అంటే 30% అంటే ఏం లేదు, సంఖ్య తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ ఇంటూ 30/100 90 చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకేనా? అది చూసుకోండి. అదేవిధంగా 4:13 ఎంత ఇచ్చాను అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండదు కదా ఆ సంఖ్య, అంటే 4:64 రావడానికి మనం ఎంతైతే సంఖ్యతో గుణించామో 13:3 ఎంతైతే గుణిస్తామో దాంతో కూడా అదే ఆన్సర్ రావాలన్నమాట. ఓకేనా? 64 అయితే దేంతో వచ్చిందో మల్టిప్లై చేస్తే అలాగే 13 కూడా అదే సంఖ్యతో మీరు మల్టిప్లై చేసినట్టయితే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఆ యొక్క సమ్ని అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి ఎంత సమయం పడుతుంది? భూమి నుంచి చంద్రుడి కన్నా లేదా చంద్రుడి నుంచి భూమి కన్నా ఒకే సమయం పడుతుంది, అది మీరు గమనించండి. ఎందుకంటే చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, మరియు అది ఉపగ్రహం. సో అక్కడ ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చిన కాంతి భూమి మీద పడుతుంది, ఆ భూమి రిఫ్లెక్ట్ చేస్తుంది, కొంచెం యూజ్ చేసుకొని ఆ రిఫ్లెక్ట్ చేసిన కాంతిని చంద్రుడు తీసుకుంటాడు, మళ్ళీ భూమికి రిఫ్లెక్ట్ చేయాలంటే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అది మీకు గమనించే ఉంటారు, అది మీకు తెలిసే ఉంటుంది. ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చాను. 1.5 సెకండ్స్, 1.2 సెకండ్స్, 1.9 సెకండ్స్, 2.2 సెకండ్స్. దేనివల్ల రక్తం ఎర్రగా ఉంటుంది? హిమోగ్లోబిన్, కోఫిల్, మయోగ్లోబిన్ ఏవి కావు? మొదటి బౌద్ధ సమావేశం ఎక్కడ జరిగింది? పాటలీపుత్రం, కాశ్మీరు, వైశాలి, రాజగృహ. ఓకేనా? సో ఫ్రెండ్స్ 11th క్వశ్చన్కి వెళ్దాం. రాష్ట్రపతి క్షమాభిక్ష ఇచ్చే అధికారం, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇది చూసుకుని బాగా, అంటే ఉరి శిక్షలు అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి సమయంలో ఇలాంటి ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉంది. 74వ అధికరణం, 72వ అధికరణం, 73వ అధికరణం, 70వ అధికరణం. యాన్యువల్ ఎగ్జామ్స్ బిలాంగ్స్ టు దిస్ టైప్ ఆఫ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, అచీవ్మెంట్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, నన్. ది మెయిన్ పార్ట్ ఆఫ్ ఏ లెటర్ ఈజ్ బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, సాల్యుటేషన్, డి నన్. అంటే నన్ అంటే ఏది కాదు. ఈ క్రింది వాళ్ళలో లీవ్ సంవత్సరం కానివి. ఓకే, లీవ్ సంవత్సరం మీకు క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్ కదా. సో 1904, 1908, 1896, 1910. స్నేహబాల కార్డులను రూపొందించింది ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎన్సీఎఫ్ 2011, డి ఏది కాదు. సో ఫ్రెండ్స్ ఇందాక ఎవరైతే నా సబ్స్క్రైబర్ ఇది సార్ చూడండి సార్ అని చెప్పారో వారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను ఏమీ చూడలేకపోయాను, ఎందుకంటే అది సబ్స్క్రైబర్ అంటే ఇంకా వ్యూస్ అవి ఏమి రాలేదు. సో అందుకని చెప్పి దాన్ని చేంజ్ చేశాను. సో థ్యాంక్స్ బాబు, మీరు ఎవరైతే నాకు హెల్ప్ చేశారో, సో అది చాలా థ్యాంక్స్ అండి. ఏమైనా
కీలో ఏమైనా రాంగ్స్ ఉన్నా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి, తప్పకుండా వాటిని రిప్లై ఇస్తాను. ఒకరిద్దరు కామెంట్ చేస్తున్నారు, అప్పుడు వారికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మహమాటం లేకుండా అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఇలాగే సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ కావాలి. సో మన యొక్క టార్గెట్ మనం రీచ్ అయ్యాము, 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే చాలా అనుకున్నా. 3300 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఫుల్ క్రెడిట్ మొత్తం అంతా మీకే. సో ఇలాగే సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్ టు ఆల్.